రైతులకు రుణమాఫీ, వారికి బోనస్ ఇచ్చాకే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా లాగేసుకుని ప్రజల నోట్లో మట్టి కొట్టారంటూ రేవంత్ రెడ్డిపై హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. కేసీఆర్ ను తిట్టడం కాదు, ఆయన కంటే ఎక్కువ పనులు చేయాలన్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు హరీష్ రావు. మన కేసీఆర్ గారు ఎంతో కష్టపడి గజ్వేల్ రూపురేఖలు మార్చి గజ్వేల్ కు ప్రతిష్ట తెచ్చిన కేసీఆర్ ను 3 సార్లు గెలిపించిన ఈ కార్యకర్తల రుణం తీర్చుకోలేంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీరు ఎంతో కష్టపడి మన కేసీఆర్ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. మిత్రులారా, ఇలా ఈ పార్లమెంట్ ఎన్నికలు 2 విషయాలు మనం బాగా ఆలోచించండి. ఒకటి, ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు, ఒకటి మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు, 2వ అభ్యర్థి రఘునందన్ రావు, 3వ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గారు. మరి ఇందులో బాగా పార్లమెంట్ అంటే ఢిల్లీలో పోయి మాట్లాడాలి, మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలి. మన మెదక్ ఎంపీ అంటే గలం విప్పే బాగా తెలివితేటలు ఉన్నాయని ఉండాలన్నా, మాట మాట్లాడరానోళ్ళు గెలవాలన్నా ఆలోచన చెయ్యండి. మన ఎంపీ గారు, మన అభ్యర్థి ఒక ఐఏఎస్ ఆఫీసర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదలు కాంగ్రెస్ లో ఉండే, సారీ మొదలు బీఆర్ఎస్ లో ఉండే, టికెట్ కోసం కాంగ్రెస్ లో పోయింది, రాకపోతే బీఎస్పీలో పోయింది, బీఎస్పీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చెంపుకొచ్చింది. 6 నెలల్లో 6 పార్టీలు చెంపుకొచ్చింది అంటే గంత నిలకడలేని మనిషి రేపు ప్రజలకు మేలు చేయగలుగుతాడా? అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చాలా మాయమాటలు చెప్పింది, ప్రతి రైతుకు 2 ఎడ్లు అన్నాడు, బండి అన్నాడు. అన్నాడా లేదా? ఎడ్లు బండి. ఇక పేద ప్రజలకు నా సొంతం దావఖానా కట్టించి దుబ్బాకల సేవ చేస్తా అన్నాడు, కట్టినాడే. నిరుద్యోగ భృతి, నా సొంత డబ్బులతో నిరుద్యోగ యువతకు భృతిస్తా అన్నాడు, ఇచ్చినాడే. అదే విధంగా టెక్స్టైల్ పార్క్ తెస్తా, రైలు తెస్తా, ఓ ఇక చాంతాడంత లిస్ట్ చెప్పింది. దుబ్బాకలో చేనేత కార్మికులు, తల్లిదండ్రి ఇద్దరు చనిపోతే, ఇద్దరు ఆడపిల్లలు సంగారెడ్డి పోతే ఆ పిల్లల్ని గుండెకు హత్తుకొని చదివించి పెద్ద చేసి ఉద్యోగం ఇప్పించి ఎలవల పెళ్లిళ్లు చేస్తున్నటువంటి ఒక మనసున్న వ్యక్తి మన వెంకట్రామరెడ్డి గారు. అట్లా అనేక మంది, మా సిద్దిపేటలో ఒక రైస్ మిల్ లో పనిచేసే హమాలీ కార్మికుడి బిడ్డ కరీంనగర్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే డబ్బులు లేవు సార్ అని ఆ తండ్రి పోయి కలిస్తే తన సొంత డబ్బులతోని ఆ అమ్మాయిని ఇలా డాక్టర్ చదివించినటువంటి వ్యక్తి. మన కేసీఆర్ సార్ 150 కోట్లు ఇచ్చిండు మనకు, ఏది రోడ్ల కోసం, గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల కోసం, వివిధ ఫంక్షన్ హాళ్ల కోసం 150 కోట్ల డబ్బులు ఇస్తే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే జీవోల మన గజ్వేల్లో 150 కోట్ల రూపాయల పన్నులు రద్దు చేసింది. అంటే మన నోట్ల మట్టి కొట్టిన ఈ కాంగ్రెస్ కు మనం ఈ గజ్వేల్ గడ్డ మీద ఎవరైనా ఓటేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే ఇంకా 300 కోట్లు ఎక్కువ మా గజ్వేల్కు. నేను కేసీఆర్ కంటే ఎక్కువ పైసలు తెచ్చినా నాకు ఓటేయమని అడుగు. వచ్చిన పైసల్ని, జరుగుతున్న పనులను, సగంలో ఉన్న పనులు ఎవడన్నా క్యాన్సిల్ చేస్తారా? అంటే మన నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా. ఎవడో ఏదో మాట్లాడతారు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళని చేస్తారా? ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు మా ప్రతాపన్న చెప్పిండు, ఏడ ఏం దొరుకుతాయని అన్ని కళ్ళేలు పెట్టుడు, ఎవరి మీద కేసు పెట్టుడు, ఎవరిని తిప్పలు పెట్టుడు, ఏ లేఅవుట్ లో ఏం పెట్టుడు, ఏడ ఏం వసూలు చేసుడు తప్ప ప్రజలకేం చేద్దామనే ఆలోచన ఉన్నదా? ఈ 4 నెలల్లో ఎక్కడన్నా గజ్వేల్కి ఒక్క మంచి పని జరిగిందా? ఒక్క పనన్నా జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏం చెప్పింది అప్పుడు? 100 రోజుల్లో ఇన్ని పనులు చేస్తా అని చెప్పింది, బాండ్ పేపర్లు రాసిచ్చింది, 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? ఇక మేము మత్తున రాగానే బోనస్ ఇస్తామన్నాడు, వాహనకాలం నిలబెట్టిండు. ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, ఈ కాంగ్రెస్ పుణ్యమాని కొన్ని అయితే ఎండైపోయినాయి. ఆ పండుగ వడ్ల కన్నా మరి ఇలా 500 బోనస్ ఇవ్వాలనా వద్దా? ఇప్పుడు మన ఊళ్ళలో పంచాయతీ పెట్టదు అయ్యా, ఈ వీడియో పెట్టాలి. అదే కాంగ్రెస్ వాళ్ళను మక్కలకు 500 అన్నారు, వడ్లకు 500 అన్నారు. మరి 500 బోనస్ ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ తోటి ఎలక్షన్ లో ఓటు అడగాలనేటువంటి చర్చ మనం పెట్టాలన్నా వద్దా? పెట్టద్దా? మనం
ఎంత మంచికి చెప్పిండు 500 ఇచ్చి తీర్చమన్నారు. ఇంకా వీళ్ళు ఒక మాట అందరు, వీళ్ళని నమ్మలే అప్పుడు మొదట్లో. ఈ కాంగ్రెస్ వాళ్ళు శ్రీజిరాలు చెప్తే వీళ్ళు అందరు నిత్యం చెప్తారనుకున్నారు జనం. నమ్మకపోతే ఏం చేసిరు, ఇక బాండ్ పేపర్ రాసిరు. ఇక బాండ్ పేపర్ వేసి నోటరీ చేసి ఇంటింటికి పోయి ఇక బాండ్ పేపర్ ఇస్తున్నారు, నమ్మురు నమ్మురు అన్న. అట్లా కూడా జనం డౌట్ అయిపడ్డారు. ఇక ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది మా ఏఐసీసీ జిమ్మెదారాన్ని కూడా నరికింది. ఇంకా కొద్దిగా ముందుకు పోయి ఇంకా నమ్మలేదు జనమని మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ 6 గ్యారంటీలకు చట్ట భద్రత వేస్తాము అన్నారు. తెచ్చినారే 3 అసెంబ్లీ మీటింగ్ అయినా చట్ట భద్రత లేదు, గ్యారంటీల్లో ఒక్కటి అమలైంది లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే ఏపీలో వైసీపీకి పడుతుందని సీఎం రమేష్ విమర్శించారు.